నా లైఫ్ గురించి ఒక రెండు మాటలు చెప్తా. నేను ఫస్ట్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలంటే అమ్మ, నాన్న, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరితోటి ఫైట్ చేసి వచ్చా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎల్లుకు చాలా చాలా ఇట్ బి ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్, డోంట్ గో, ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ గర్ల్స్ అని చెప్పారు. కానీ వచ్చా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, లైక్ ఫిల్మ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ ఇక్కడ ఉన్నా. దాని తర్వాత ఫిల్మ్ గురించి చెప్పాలంటే, నాకు భరత్ సార్ స్క్రిప్ట్ పంపించప్పుడు స్క్రిప్ట్ పిచ్చిగా నచ్చింది. లైక్ ఐ వాజ్ లైక్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్, ఐ రియలీ వాంట్ టు డూ ఇట్. కానీ అమ్మ, నాన్న, నా ఫ్యామిలీని కన్విన్స్ చేయాలంటే ఐ హ్యాడ్ టు ఫైట్ ఫర్ ఇట్. ఇట్ వాజ్ అ బ్యాడ్ ఫైట్ అట్ హోమ్. అంటే ఇంట్లో వద్దు చేయకు, ఎందుకు విజయ్ తోటి ఇంకొక ఫిల్మ్ చేస్తున్నావు, వద్దు చేయకు అని. ఐఎమ్ లైక్ ఇది ఎవరితోటి చేస్తున్నానని కాదు, ఇంత స్క్రిప్ట్ నేను చేయాలి అని నాకు ఆశ ఉంది, సో లెట్ మీ డూ ఇట్. వెన్ హీ హ్యాస్ సచ్ నైస్ థింగ్స్ టు సే, ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. లైక్ ఐ నో హౌ హార్డ్ విజయ్ ఇస్ వర్క్ ఫర్ 2 years. ఐ హవ్ నోన్ ద గై ఫర్ 2 years, అండ్ ఎవ్రీ డే యు నో హౌ హార్డ్ హీ ఫైట్స్ ఫర్ వాట్ హీ వాంట్స్, అండ్ ఇట్స్ అ బ్లడీ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. లైక్ ఐ హవ్ లెర్న్ సో మచ్. లైక్ ఐఎమ్ లైక్ డూడ్ ఐ రెస్పెక్ట్ యూ. అంటే యాక్టర్గా చూసినప్పుడు నాకు ఇంత రెస్పెక్ట్ ఉండేది, అని నవ్ అట్ ఐ సీ యూ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఐ రెస్పెక్ట్ యూ సో మచ్. లైక్ ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ నోన్ యూ. అంటే ప్రతిసారి ఐ వాంట్ టు నో వట్ దే డూయింగ్. ఐఎమ్ సో హ్యాపీ టు నో దెమ్, ద డైరెక్షన్ డిపార్ట్మెంట్, ద కెమెరా డిపార్ట్మెంట్, ఎవ్రీ టెక్నీషియన్. దే ఫైట్ ఫర్ ఎవ్రీథింగ్ దే వాంటెడ్. అండ్ ద ఓన్లీ కామన్ థింగ్ అబౌట్ అస్ ఇస్ వీ ఫాట్ ఫర్ వాట్ వీ వాంటెడ్ అండ్ వే హియర్. వీ డిడ్ యువర్ కామ్రేడ్ బికాస్ వీ బిలీవ్డ్ ఇన్ ఇట్, అండ్ బికాస్ వీ బిలీవ్డ్ ఇన్ ఇట్ వీ ఫాట్ ఫర్ ఇట్. దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే వ్యాన్. దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే వ్యాన్. దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే వ్యాన్. Thank you.